ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు అధికార ప్రతిపక్ష పార్టీలు దిశానిర్దేశం చేస్తాయి. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3కి 3 స్థానాలు అధికార వైసీపీ చేజార్చుకుంది. ఈ పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో కలవరం కనిపిస్తోంది. మరోవైపు 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్న ఉత్సాహంలో తెలుగుదేశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అసంతృప్తి ఎమ్మెల్యేలను మంత్రులు బుజ్జగిస్తున్నారు. ఏడు స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఆ 21 మందిలో కనీసం 4 పార్టీకి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి రంగంలోకి దిగడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది శాసనసభ్యులను కేటాయించారు. అప్పగించిన సభ్యులతో ఓటు వేయించే బాధ్యత ఆయా మంత్రులదే అని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా 4 సార్లు మాక్ పోల్ నిర్వహించారు. 4 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పులు చేశారని సమాచారం. ఎలాంటి ఓటు ఎలా వెయ్యాలి అనే దానిపై ఎమ్మెల్యేలకు మంత్రులు, పార్టీ కీలక నేతలు మరోసారి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా విజయవాడలో పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్రంలో మరింత రాజకీయ వేడి పెరిగింది. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడారు. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు వారి బంధువులతో కూడా వైసీపీ హైకమాండ్ మాట్లాడుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇక ఎంతసేపట్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవైపు 3 స్థానాలు ఇప్పటికే పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ గెలుచుకోవడంతో వైసీపీ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి నిలబెట్టడంతో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అంటే ఆల్రెడీ వైసీపీలో చాలామంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారిని బుజ్జగించే ప్రయత్నం ఎంతవరకు వచ్చాయి అనుకోవాలి? ఏం జరగబోతుంది అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తంగా మారడం జరిగింది. ముఖ్యంగా చూస్తే అధికార వైసీపీ పార్టీ 7 అభ్యర్థులను మద్దతులో దించగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 1 అభ్యర్థిని రంగంలో దించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీకి ఓటమి ఎదురైందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలనే పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సాంకేతికంగా 23 మంది తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచినా కానీ 4 ఎమ్మెల్యేలు గతం నుంచే దూరమైన నేపథ్యంలో వారు ఓటమి అనివార్యమైంది. కానీ చూసినట్లయితే కనుక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మంది కొంతమంది ఎమ్మెల్యేలు ఆ అసంతృప్తి ఉన్న నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఓటింగ్ చేస్తే కనుక తప్పనిసరిగా 1 తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అధికార పార్టీ వైసీపీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. ప్రతి ఒక్క 22 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టి వారిని పూర్తిగా వారిని ఫైట్ చేయడమే కాకుండా వారి చేత పూర్తి స్థాయిలో ఓటింగ్ కు పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే కొద్దిసేపటి క్రితం అంటే 9 గంటలకే ఆ ఎన్నికలు ప్రారంభమైనా కానీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 4 గంటల తర్వాత 5 గంటలకే పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇదే రోజు ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉండటంతో ఈ రోజు అంతా కూడా ఇటు వైసీపీ అధికార పార్టీల మధ్య కూడా మాటల ప్రచురణ యుద్ధం, వ్యూహ ప్రతివ్యూహాలు జరిగే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఓటింగ్ లో ఎక్కడ తప్పులు లేకుండా ఎమ్మెల్యేలు ఓటింగ్ వేయగలిగితే కనుక ప్రశాంతంగా ఓటింగ్ జరిగే అవకాశం కనపడుతుంది. ఏ ఒక్కరూ తప్పు చేసినా కానీ అవతల ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇచ్చిన విధంగా ఉంటది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 4 సార్లు మాస్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. వారికి సంబంధించి ఎవరెవరు ఏ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా పునంకుశంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల ఓటింగ్ సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.